ఉద్యోగ చెప్పాలంటే మీరే ఎప్పుడొచ్చారు వయసు? తొమ్మిదిన్నరకు వచ్చింది అంటే కొన్ని షాపులకు మొన్నే వచ్చింది, కొన్ని నిన్న వచ్చింది. ఎందుకంటే ఒకేసారి స్టాక్ కావాలి, లిఫ్ట్ చేయాలంటే లారీలు రాలేదు. కొంతమంది అమాలీలు స్ట్రైక్ తీశారు, అన్ని వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మన బాధలు మనం వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. ఇంకో 1200 రూపాయలు అన్ని రాస్తారా? ఇప్పుడు రావాలి కదా, అందరూ అధికారులు వస్తారు, మీరు తీయద్దండి, వచ్చినాక రాసినాక తీయండి, మళ్ళీ నేనే క్లీన్ చేయిస్తాను. వస్తారు మా ఈరోజు వస్తారు, అన్ని చేస్తారు, మనుషులు పంపించాం, వస్తారు ఇస్తాను. పడిపోయి ఉంటే నీకు డబ్బులు ఇచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చాడు, హార్టికల్చర్ ఉన్నారు, వాళ్ళు కాకుండా మీ పంచాయతీకి ఒకటి పెట్టాను నోడల్ ఆఫీసర్ కింద, స్పెషల్ ఇన్ఛార్జ్ రాలేకపోతే ఏమైనా చెప్పాలమ్మా? ఏం చెప్పండి? ఒక విషయం సార్, గరుడు భద్ర పంచాయతీ తల్లగడూరు వదరుకొద్దరు మండలం సార్, నిన్న 3 రోజుల క్రితం రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, చక్కగా చూశారు. ఈ ఆర్థిక సహాయంతో కొద్దిగా గొప్ప గొలువు తీర్చుకున్నాం మీ దయ వల్ల. ముందుగా నేనేటనేదంటే, ఇంతకుముందు 44 సంవత్సరాల చరిత్ర ఎవ్వరూ రాని ఈ ఊరేగింపుని, అంటే ఈ బహిరంగ సభ గ్రామాలు చేస్తూ మొట్టమొదట మీకు ధన్యవాదాలు సార్ ఇది చేసినందుకు. ఈ ధన్యవాదాలతో మాకు కొద్దిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే 10-15 ఏళ్ళు మొత్తం దగ్ధమైపోయాయి, ఎక్కువ అవ్వలేదు, 10-15 ఏళ్ళు ఎక్కువ దగ్ధమైపోయాయి, వసూలు స్థలాలు దగ్ధమైపోయాయి. కొద్దిగా దయచేసి మీరుగా ఏం చెప్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్ కొద్దిగా సహకరించాలని మరీ మరి కోర్టు ముగిస్తున్నాం సార్. సరే, ఇంకో విషయం సార్, యాక్చువల్లీ మీరు ప్రవేశపెట్టారు మా యాక్చువల్లీ 10 గదల్లో మొత్తం జీడీ కొబ్బరి సార్, ఇక్కడ మాకు మరి ఏం లేదు. ఎకరాకి మీరు 25,000 పెట్టారు సార్, కానీ మాకు పెట్టుబడి మాత్రము కొబ్బరి చెట్టుకు ఒక చెట్టుకు 1200 రూపాయలు చొప్పున ఎన్ని చెట్లుంటే అంత డబ్బులు ఇమ్మన్నాను లెక్కేసి. అదే మరి 40,000 రూపాయలు 3 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టడానికి 40,000 రూపాయలు అదనంగా సహాయం చేస్తున్నా. మూడవది ఆ కొబ్బరి చెట్లు కానీ చెట్లు ఏవైతే పడిపోయినాయో అన్ని కూడా తీసేయడానికి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి మేము అందరినీ మొత్తం తీయించేస్తాం. ఆ యొక్క కలప మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, లేకుంటే పక్కన తీసిపోయేసి ఇచ్చేస్తాం. తర్వాత ఇంకో పక్కన ఉచితంగా అంతర పంటలు పెట్టాలి వినయ్య, అదే మాదిరి పంటలు పెట్టడానికి కూడా సహకరిస్తారు. జీడి పంటకి 25,000 రూపాయలు ఇచ్చి హెక్టార్కి, 10,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి, అదే సమయంలో ఇంత ముందు 10,000 కూడా లేదు, దాన్ని 25,000 ఇచ్చి 40,000 రూపాయలు మళ్ళా పంట వేసుకోవడానికి 3 సంవత్సరాలకు ఆర్థిక సహాయం చేస్తాను, చిన్న రైతులకు పెద్ద రైతులకు అందరూ చేస్తాను. ఇంకొక పక్కన మొత్తం క్లీన్ చేయించడానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి మీ కళ్ళ ముందే ఒకవేళ కట్ చేసి కానీ ఉపయోగపడుతుంటే ఉపయోగిస్తాం, మళ్ళా ఆ పంట కాపాడుతాం. లేదు పూర్తి చేసిన లాభం లేదు, మొత్తం పంట పోతుంటే మొత్తం తీసేసి మళ్ళా మొక్కలతో సహా నేనే ఇచ్చి పంట పెట్టిస్తాను, ఇది ఏర్పాటు సార్. కానీ ఒకటి సార్, మామూలుగా ఈ రైతులు అనేది పెట్టుబడి అనేది ఒక ఎకరాకి 50,000 పెట్టుబడి పెట్టాలి సార్. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి మొత్తం మనం ఇప్పటి ఒక ఈ సైక్లోన్ లోనే నేను ఇంత మునుపు ఎప్పుడూ లేదా సహాయం చేస్తున్నా. ఒకప్పుడు చెట్టు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, నాకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దగ్గరికి కూడా రాలా, ఇంకా ఇది వాళ్ళకి బాధ్యత ఉంది. వాళ్ళ మంత్రి వచ్చాడు ఈరోజు ఎక్కడికి వచ్చాడు తెలుసా? వాళ్ళ పార్టీ మీటింగ్ గుంటూరుకు వచ్చాడు, ఇక్కడ అపోజిషన్ పార్టీలు రాలా, ఎవరు రాలా. నేనేమంటానంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఉద్దారంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, ఆదుకుంటాం. అదే సమయంలో నేను కూడా ప్రభుత్వాన్ని కూడా రన్ చేయాలి, మళ్ళీ అన్ని చాలా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకు పోయినాయి, ఇండ్లు పోయినాయి, అన్నీ ఉన్నాయి, అందరినీ కాపాడుకుంటూ
సర్వైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేస్తున్నా. మీకోసం ఈరోజు ఉద్యానానికి సెపరేట్ ప్యాకేజ్ ఇచ్చా విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాపాడుకోవాలో మిమ్మల్ని ఫేజ్ మీద అన్ని విధాలు కాపాడుకుంటా, మీకు ధైర్యం తీసుకొస్తా, ఇక్కడ మళ్ళా శ్రద్ధ పెడతా. కొన్ని గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ ఇటు వస్తే ఆ పని కూడా మీరు చేసుకోవచ్చు. నేను అన్ని ఆలోచిస్తా, న్యాయం చేస్తా. ధైర్యంగా ఉండండి. కొంతమందిని పంపించి ఆఫీసర్ లోటు మంచి చెడు చెరణాలి. మీ ఫైర్ ప్రైస్ షాప్ లో అన్ని వస్తువులు అన్ని పంపించారు. మీ ఊళ్ళో మధ్యాహ్న భోజనం ఉన్నాయి, సెంటర్లోనే అందరూ భోజనం పెట్టుకున్నారు. ఇప్పుడు జనరేటర్లు దేశంలో ఉండే జనరేటర్లు తెప్పించి నీళ్లు కొట్టిస్తున్నా. ఈ రోజు రేపటికి కరెంటు కూడా వస్తారు. ఇప్పుడే 400 ఛార్జ్ చేశారు. ఏది సోంపేట, కంచెలి, కమిటీ, ఇచ్చాపురం ఛార్జ్ చేశారు. అవి వస్తే ఆ జనరేటర్ మళ్ళీ ఈ పక్క తీసుకుని వస్తున్నా. సాయంత్రం చెప్పాను, ఈ జనరేటర్ డే టైము నీళ్లు కొట్టి సాయంత్రం విద్యుత్ పెట్టండి, కనీసం ఊర్లో అన్న వెలుగుంటుందని చెప్పాను. ఎన్ని మానవ ప్రయత్నం ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మీ ఇంట్లో కష్టం వస్తే మీరు బయటపడాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది ఒక కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. అందరిని ఆదుకోవాలి, తప్పకుండా ఆదుకుంటే ధైర్యంగా అందుకేమా ఉద్యానంలో ఉండే వాళ్ళకి ఆలోచిస్తున్నా. బావని పాడు ఇప్పుడు పోర్టు కూడా వస్తుంది, ఎక్కడ ఉద్యోగాలు రావాలి, ఏమేమి వస్తాయి కూడా వర్కౌట్ చేస్తున్నారు. చూద్దాం తప్పకుండా. ఎన్నికలు నేస్తాం.